వినాయకుణ్ణి ఏ తిథుల్లో నక్షత్రాల్లో వారం పూజించాల్సిన ముఖ్యమైన తిథులు? తిథులు తిథులు అంటే గనక చవితి, శుద్ధ చవితి లేదా బహుళ చవితి. వారం వచ్చి బుధవారం. మాసం ఇంతకుముందు చెప్పినట్టుగా భాద్రపద మాసం విశేష ఫలితం. అందులో హస్త నక్షత్రంలో ఆయనకి ప్రీతికరమైన నక్షత్రం. ఈ నక్షత్రాలలో సూర్య సంక్రమణ దినాలలో చంద్ర చంద్రగ్రహణం సూర్యగ్రహణ సమయంలో ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ఆయనకి అత్యంత ప్రీతికరమైనది చవితే. చవితి ఏ రోజు నెలలో ఏ రోజు వచ్చినా చదవచ్చు. ఏ రోజు వచ్చినా సార్ నెలకి రెండు సార్లు వస్తుంది. అంటే శుద్ధంలో అంటే అమావాస్య నుంచి పౌర్ణమిలోపు ఒక చవితి, పౌర్ణమి నుంచి అమావాస్యకి ఒక చవితి. వినాయకుడిని పూజించే ప్రత్యేకమైన దినాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? ప్రత్యేకించి దినములు ఏమీ లేవు, అన్ని రోజులు ఆయనకి. ఎక్కువగా విశేషం బుధవారం. బుధవారం గ్రహణాలు అలాంటి సమయంలో అమావాస్య గ్రహణాల్లో గ్రహణాల్లో ఆరాధన చేయవచ్చు. ఉపాసన తీసుకున్న వాడు ఉపాసనాపరుడు ఖచ్చితంగా గ్రహణ జపం చేసుకుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు వేరే. స్మరణం చేయవచ్చు, స్మరణ చేయవచ్చు, చక్కటి ఫలితాలు వస్తాయి. కలు స్మరణాన్ ముక్తి, స్మరించిన మాత్రాన్ని చేతనే ముక్తినిస్తాను అని చెప్పాడు ఆయన. తప్పేవి అమావాస్య పౌర్ణమి రోజుల్లో వినాయకుడి స్మరణ పౌర్ణమికి విశేష ఫలితాలను ఇవ్వ. విశేషంగా కన్నా చవితి రోజు ఎక్కువగా విశేష ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే చవితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఆరాధన జరుగుతాయి. ఆయనలో సర్పం కూడా ఉంది కాబట్టి చవితికి ఆ ప్రాధాన్యత ఇచ్చాడు. తత్వం వ్యక్తమైంది కాబట్టి చవితి ఆరాధన. తత్వము వ్యక్తమైంది కాబట్టి చవితి. ఆ రోజుల్లో ఆయనకి చేయవచ్చు. షోడశ అక్షరాల గురించి దాని గురించి ఇంతకుముందే చెప్పాను. గురువు వారి ఆజ్ఞ ఉంటేనే అది వ్యక్తం చేయవచ్చు. మంత్రము అక్షరము ఒకటి. మంత్రము అక్షరం, మనం ప్రతి మాట్లాడే ప్రతి మా అక్షరం మాట కూడా అక్షరాలన్నీ కూడా మంత్రంతో సంబంధమే. మంత్రంతో సంబంధించింది. ఆ నుంచి బండిరా వరకు ఆ ఉన్న 56 అక్షరాలు కూడా బీజాక్షరాలే. ఇందులో షోడశాక్షరి అంటూ లేదు, షోడశాక్షరి లేదు, ఏకాక్షరి లేదు. మొత్తం 56 అక్షరాలు కూడా బీజాక్షరాలే. అందులో విశేషంగా గణపతికి గమ్ అనే పదం తీసుకుంటారు. గమ్ అనే పదం తీసుకుంటారు ఎక్కువగా. పదానికి ఎక్కువగా శ్రీం గమ్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటారు.